సోలార్ విద్యుత్ వాడకం వల్ల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి ईएएस शर्मा అభిప్రాయపడ్డారు। విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో డీసెంట్రలైజ్డ్ సోలార్ పవర్ సిస్టమ్ అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా కిసాన్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ చాలా చౌక అన్నారు। సోలార్ సిస్టమ్‌ను కార్పొరేట్ కంపెనీలకే కాకుండా స్వతంత్రంగా గృహాలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు। సోలార్ సిస్టమ్ వాడకాలను ప్రారంభిస్తే కరెంటు అవసరం ఉండదన్నారు। సోలార్ పవర్ను అభివృద్ధి చేస్తే ఆర్థిక అవసరాలు మెరుగుపడతాయని స్పష్టం చేశారు। రాష్ట్రంలో అధిక భాగం విద్యుత్తును థర్మల్ పవర్ స్టేషన్స్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్నామని గుర్తు చేశారు। థర్మల్ పవర్ ద్వారా 1 మెగావాట్ సామర్థ్యానికి 8 కోట్ల నుంచి 10 కోట్లు పెట్టుబడి అవుతుందన్నారు। బొగ్గు నాణ్యత తక్కువగా ఉండడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చు పెరుగుతుందన్నారు। పవర్ స్టేషన్స్ ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని వివరించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించే నిధుల నుంచి రెన్యూవల్ ఎనర్జీ ప్లాంట్లను గ్రామీణ స్థాయిలో నెలకొల్పేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలన్నారు। కిసాన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ప్రధానంగా మేము ఇక్కడ డీసెంట్రలైజ్డ్ సోలార్ పవర్ సిస్టమ్స్ అనే దాని మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం। దానికి కారణం ఏంటంటే ఇవాళ ప్రపంచంలో ఏ మానవుడైనా తన మనుగడ సాగించాలంటే విద్యుత్ యొక్క ప్రధాన అంశంగా మారిపోయింది। ప్రతి సెకండు ప్రతి నిమిషం మనకి విద్యుత్ లేకుండా ఏ పని కాకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు లేని పరిస్థితి ఏర్పడింది। మన భారతదేశంలో కానీ మన ఇండియాలో కానీ చూసినట్టయితే భారతదేశంలో ఇవాళ పర్ క్యాపిటా 1128 యూనిట్లుగా ఉంది। అది ప్రపంచ దేశాల్లో పోలిస్తే ఇతర కెనడా, యూఎస్ఏ, బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలతో పోలిస్తే మనం చాలా తక్కువలో ఉన్నాం। రెండోది ప్రపంచ యావరేజ్గా 3156 పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ జరుగుతూ ఉంటే మన దేశంలో 1128 యూనిట్లు అంటే మనం ప్రపంచ యావరేజ్లో కూడా 1/3 మాత్రమే ఉన్నాము। దీన్ని బట్టి మనం ఈ ఎలక్ట్రిసిటీలో ఏ స్థాయిలో ఉన్నామో దానివల్ల అభివృద్ధి ఎంత కుంటుపడింది అనేది మనకి అవగాహన ఏర్పడింది। రెండోది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేపు 2023 నుంచి 2032 మధ్యలో సుమారు 2 లక్షల కోట్లు యావరేజ్ యాన్యువల్గా ఖర్చు పెట్టాలి అనేటువంటి, ఎస్పెషల్లీ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయాలనేటువంటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది। న్యాచురల్గా అది ప్రకటించినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాలు దాని మీద దృష్టి పెట్టి మనం కూడా దానికి సమాయత్తమయ్యి మన రాష్ట్రాల్లో కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాన్ని స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుని దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। మన రాష్ట్రం తీసుకుంటే సుమారుగా ఇవాళ 70,000 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం మనం కలిగి ఉన్నాం। అంతిమంగా కన్స్యూమర్కి చేరేటప్పటికి 53,000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే చేరుతూ ఉంది। సుమారు 24% ఆఫ్ ఎనర్జీ జనరేటెడ్ ఈజ్ గోయింగ్ యాజ్ ఎ వేస్ట్ ఆన్ ద ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్। ఇలాంటిది తగ్గించుకోవడానికి కూడా సోలార్ ఎనర్జీలో అవకాశాలు ఉన్నాయి। అట్లాగే 1 మెగావాట్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం చేయాలంటే 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది। వేరే సోలార్ పవర్ ఇన్వెస్ట్ చేయాలంటే 4 నుంచి 5 కోట్లు మాత్రమే అవుతుంది। రెండో టైం ఫ్యాక్టర్ తీసుకుంటే ఒక సోలార్ పవర్ యూనిట్ని మనం ఒక 6 నెలల్లో ఖచ్చితంగా నిర్మాణం చేసి ఆపరేషన్లోకి తీసుకురావచ్చు। అదే థర్మల్ పవర్ ప్లాంట్ని చేయాలంటే 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది। తర్వాత ఈ లోపల టెక్నాలజీ మారచ్చు, ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి। అందువల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ సైడ్ అవుతుంది। రెండోది గెస్టేషన్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది। మూడోది అన్నిటికన్నా ప్రధానమైంది మన దేశంలో లభించేటువంటి బొగ్గులో యాష్ కంటెంట్ ఎక్కువ ఉన్నందువల్ల పొల్యూషన్ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తూ ఉంది। విదేశీ బొగ్గు తీసుకుని వచ్చి కన్విన్స్ చేసుకుని మనం వాడుకోవాలని అంటే దాని ఖరీదేమో చాలా ఎక్కువైపోయి వాళ్ళు దాదాపు యూనిట్ 7.97 రూపాయలు 95 పైసలు మనకి ఛార్జ్ చేస్తూ ఉన్నారు। మరి అంత 7 రూపాయలు 95 పైసలు పెట్టి యూనిట్ని కరెంటు కొనుక్కునే సామర్థ్యం ప్రజల్లో 60-70% ఉంటుందని నేను అనుకోను। రిన్యూవబుల్ ఎనర్జీలో కూడా ప్రధానంగా సోలార్ ఎనర్జీ ఇది మోస్ట్ ఐడియల్ సిస్టమ్ అని నేను అభిప్రాయపడతా ఉన్నా, మా సభ్యులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు। దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏ యూనిట్లు ప్రతి గ్రామానికి కావాల్సిన అక్కడ ఉన్నటువంటి అవసరాలను పెట్టి దృష్టిలో పెట్టుకుని దానికి ఎంత సామర్థ్యమైన యూనిట్ అక్కడ కావాలో అక్కడ ఏర్పాటు చేసినట్టయితే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అది మినిమం అక్కడ। రెండోది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉండదు। ఒక 45 మెంబర్స్ని పెట్టే ఒక గ్రామంలో ఆ గ్రామానికి కావాల్సిన విద్యుత్ అంతా వాళ్ళు సప్లై చేయగలుగుతూ ఉంటారు। మూడోది అంశం ఏంటంటే మనకి దాదాపు సంవత్సరంలో 323-330 రోజులు సన్ రైజ్ దాదాపు 6 గంటల నుంచి 8 గంటలు ఉంటుంది. మిగతా రోజుల్లో కనీసం 2 గంటలైనా కానీ మనకి సన్ రైజ్ ఉంటాయి. అందువల్ల ఇంటర్మీడియట్గా ఏమీ మనకి విద్యుత్ ఉండదు అనేటువంటి అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. మూడోది ఇప్పుడు ప్రపంచంలో ఈ స్టోరేజ్ టెక్నాలజీ కూడా విపరీతంగా అభివృద్ధి చెందింది. అందువల్ల ఒక 6 అవర్స్ వరకు స్టోరేజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఇవాళ సోలార్ ఎనర్జీకి లభిస్తూ ఉంది. అందువల్ల ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు సోలార్ ఎనర్జీని గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా దీన్ని ఇన్స్టాల్ చేసి ఈ కేంద్ర ప్రభుత్వం స్పెండ్ చేయబోయేటువంటి సంవత్సరానికి 2 లక్షల కోట్లలో నుంచి మనం వాటా మనం తీసుకుని మనం కూడా మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, దాని ద్వారా గ్రామీణ ప్రజలు అభివృద్ధి చెందారని నేను అభిప్రాయపడతాను. రెండోది ఈ విషయంలో నెట్ క్యాప్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ ఏ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ దేర్ సైడ్. వాళ్ళు ఏదో పైన కూర్చుని చెప్పడం కాకుండా గ్రాస్ రూట్ లెవెల్కి వచ్చి ఈ సోలార్ ఎనర్జీ యూనిట్స్ని గ్రామాల్లో ఇన్స్టాల్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి నెట్ క్యాప్ లీడ్ తీసుకుని ముందుకు రావాలని నేను కోరుకుంటాను. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సోలార్ ప్రాంతాన్ని పెట్టడానికి ఎక్కువగా రాకపోతే అవగాహన కల్పించాలి. నెంబర్ 1 మీడియా మిత్రులు అది సహకరించాలి నాకు. రెండోది ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఈజీ. మాకు నార్మల్ పవర్ స్టేషన్ చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. దీంట్లో స్టోరేజ్ 6 అవర్స్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇవాళ అవైలబుల్గా ఉంది మన దగ్గర. రెండోది ఇంకా టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే విండ్ పవర్ కూడా దీనికి యాడ్ చేస్తే ఆ స్టోరేజ్ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ చేసేటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది. అందువల్ల ఏంటంటే మనం స్టార్ట్ చేస్తే ఇవాళ కాకపోతే ఒక సంవత్సరం తర్వాత అయినా ఖచ్చితంగా మనం దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకునేటువంటి అవకాశం 100% మనకి కనపడతాము.